కానీ గతంలో మనం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు అనేవి ఉండేవి ప్రతి జిల్లాలో నిరుద్యోగులందరూ ఎస్ఎస్సి పాస్ కాగానే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదు చేసుకోవాలి అక్కడిపోతే పెద్ద క్యూ నమోదు చేసుకునే ఎవ్రీ ఇయర్ నమోదు జరుగుతుండేది మరి తెలంగాణ వచ్చిన తర్వాత అసలు ఆ ఎక్స్చేంజీల ఉనికి ఏమన్నా ఉందా అసలు లేదు చాలా మర్చిపోయేది అసలు ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ అంటూ లేదు ఎక్స్చేంజ్ అంటూ అసలు ఎక్స్చేంజ్ లేనే లేవు అసలు కనుమరుగా అయినాయి అప్పుడు కార్డు నంబర్ కూడా ఇచ్చే ఎగ్జాక్ట్ అసలు కొత్తగా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కి ఎన్రోల్మెంట్ చేసుకునే వాడు అడిగే నాదు లేదు అసలు అటు అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లు ఉన్నాయని కొత్త తరానికి తెలవనే తెలియదు అసలు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కార్డు ఇచ్చి దానికి నంబర్ ఇచ్చి ఆ రిక్రూట్మెంట్ కి సంబంధించిన లెటర్లు ఇంటికి వస్తుండే అంటే ఫలానా ఇంటర్వ్యూ ఉంది ట్రైనింగ్ ఉంది మీరు అప్లై చేసుకోండి అని చెప్పి చెప్పేటువంటి దరదృష్టవశాత్ ఆ యంత్రాంగం లేదు ఇప్పుడు ఆ విధానం దాదాపు అట్లాంటి అయితే ఇప్పుడు ఏం చేయాల్సి ఉండే నా ఉద్దేశం నా సలహా ఏంటంటే ఈ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ సంబంధించింది మొత్తం తెలంగాణలో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ పాలిటెక్నిక్ ఐటీఐ బీటెక్ బీటెక్ లో టెక్నికల్ నాటెక్ ఎంతమంది ఈవెన్ పీజీ వీళ్ళందరికీ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వమే అందులో నుంచి పికప్ చేసుకుని స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఈ ఇండస్ట్రీస్ కి ప్రభుత్వమే రెఫర్ చేయాల్సి ఉండే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వస్తుంది అమెజాన్కి ఒక పదివేల మంది లేదా ఐదు వేల మంది ఉద్యోగులు కావాలి అమెజాన్ కాదు తీసుకోవాల్సింది రిక్రూట్మెంట్ ప్రభుత్వం రెఫర్ చేయాల్సి ఉండే ఇక మా మా స్కిల్ డెవలప్ ఇంతమంది స్కిల్ ఎంప్లాయీస్ ఉన్నారు అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు ఇందులో నుంచి మీరు ఇంటర్వ్యూ చేసి తీసుకోండి మా మా డేటా ఇది అని చేయాల్సి చేస్తే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేది ఇప్పుడు జ మన మెదక్ జిల్లా జైరాబాద్లో నిమ్స్ వస్తుంది కొత్త చాలా చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి అక్కడ ఏం చేయాల్సి ఉండే కొత్త ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు కంపల్సరీ ఒక ఒక నిబంధన పెట్టాల్సి ఉండే ఎందుకంటే మనం మనమే ప్రైవేట్ ఫ్యాక్టరీస్కి ఇండస్ట్రీస్కి కరెంటు ఇస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం రోడ్లు వేస్తున్నాం సబ్సిడీస్ ఇస్తున్నాం భూమి ఇస్తున్నాం తక్కువ ధరకి ఇన్ని ఫెసిలిటీ ఇచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది కండిషన్ పెట్టాల్సి ఉండే ఎంఓయలు కానీ అలా అగ్రిమెంట్లు కానీ మీరు లోకల్ ఎంప్లాయ్మెంట్లో కనీసం యాభై శాతం మంది తీసుకుంటే నేను మీకు మీకు పర్మిషన్ ఇస్తామని ఒక నిబంధన పెట్టి ఉంటే లోకల్ ఎంప్లాయ్మెంట్ వచ్చేది ఇప్పుడు చాలా స్టేట్స్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ ఎంప్లాయ్మెంట్ కింద కానీ ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టు ప్రైవేట్ వెబ్సైట్లు చాలా ఉన్నాయి ఇప్పుడు నవ్వు నౌకరీ డాట్ కామ్ అని లేకపోతే రకరకాల డాట్ కామ్ లో చేసుకుంటే ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయి ఎగ్జాక్ట్లీ మరి మీరు ప్రభుత్వం చాలా చిన్న ఇష్యూ కదా ఈ చిన్న అంశం కదా మరి ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైంది నీళ్ళు నిధులు నియామకాల్లో ఇది నాన్ ప్రయారిటీ ఇష్యూ అయిపోయింది నీళ్లు నిధుల ప్రాధాన్యత అంశం కాదేమనిపిస్తుంది నిజంగా ఇది ప్రాధాన్యత అంశం ఉండి ఉంటే వల్ల తెలంగాణలో ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కి రిజర్వేషన్ కూడా పెట్టేది తప్పేం కాదు నాలాంటి వాళ్ళు డెఫినెట్ గా డిమాండ్ చేస్తారు తెలంగాణలో ఇంత మా భూమి ఇస్తున్నాం మా కరెంట్ ఇస్తున్నాం మా నీళ్ళు ఇస్తున్నాం మా రోడ్స్ మేము వేసిస్తున్నాం ఇస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వు అని ఒక ప్రత్యేక చట్టం దేవాలని కోరుకునేవాడిని ఇవాళ కర్ణ బహుశా ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి చట్టం మీద వచ్చింది కర్ణాటకలో అట్లాంటి చట్టం మీద వచ్చింది లోకల్ ఎమ్మెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలన్న పోనీ దానికి క్వశ్చన్ ఏమొస్తారు అన్స్కిల్డ్ ఉంటారు మీరు మీకు అంత తెలుగుతేటలు ఉండవు అంటే ఎక్కడైనా ఉంటారు అన్స్కిల్ చేయాల్సిన బాధ్యత ఏంది ప్రభుత్వం తీసుకోవాలి స్కిల్ నువ్వు డెవలప్ చేయి విద్యా విధానాన్ని మార్చుకో ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చుకో చెప్తా ఉంటే నాకు గుర్తొస్తుంది ఈ స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా అనేక రకాల అవి ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర పోతే న్యాక్ కానీ లేకపోతే ఇట్లాంటి అనేక సంస్థలు ఉన్నాయి కానీ వాటి పనితీరును సరిగా ఈ ప్రభుత్వం గాళ్ల పెట్టట్లేదు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు మీరు అనేది ప్రియారిటీ లేకపోవడం ఏమైనా ప్రాధాన్యత కాదు కదా కల్పన ప్రాధాన్యత కాకపోతే